నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ఆలోచన వైపుకి మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ. ఇప్పుడు మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క వేడి మనం చూస్తున్నాము. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ కోసము, మరొకటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ కోసము ఏదైతే ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయో, దీనికి సంబంధించిన నామినేషన్స్ అయిపోయాయి, ఓటర్స్ వాళ్ళ ఓట్ని నమోదు చేసుకోవడం చేస్తున్నారు. దీనికి చివరి తేదీ మీ అందరికీ తెలుసు, జనవరి 8వ తేదీన అందరూ కూడా మీ ఓట్లని నమోదు చేసుకున్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను నా ఓట్ని నమోదు చేసుకున్నాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ఒకవేళ ఎవరైనా మీ ఓట్ని నమోదు చేసుకోకపోతే ఆన్లైన్లో మీరు ఖచ్చితంగా మీ ఓట్ని నమోదు చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, ఆ లింక్ ద్వారా కూడాను మీ ఓట్ని నమోదు చేసుకోండి. ఒకే ఒక మాట చెప్తూ నా మాటను ముందుకు తీసుకెళ్తాను. సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు, మంచివారు మౌనంగా కూర్చోవడమే. కాబట్టి మంచివారము చదువుకున్న వారం అని చెప్పుకునే మనము మౌనాన్ని వీడాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఎలక్షన్ జరుగుతుందంటే అక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉందని చూసుకుంటే ఏదైతే పోలింగ్ అవ్వట్లేదో చదువుకున్న వాళ్ళే మంచివాళ్ళని చెప్పుకునే వాళ్ళే పోలింగ్ జరగడం లేదు, ఓట్లు వేయడం లేదు. చదువుకునే వారిలో అయితే స్పృహ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను స్పెషల్గా అప్పీల్ చేస్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓట్ని నమోదు చేసుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సరైనటువంటి మంచి ఎడ్యుకేటెడ్ సమాజం యొక్క మంచి స్పృహ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి. అయితే ఈరోజు మన యొక్క స్టూడియోలో మనతో పాటు గ్రేట్ పర్సనాలిటీ, దాదాపుగా తెలుగు ప్రజలకి పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి, అతను తెలంగాణలో ఉన్నా కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా కానీ, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కానీ తెలుగు భాష వస్తే చాలు ఆ పేరు ప్రతి ఒక్కరు వ్యక్తి వినే ఉంటారు. పేరు వినడమే కాదు వారి మాటలు కూడా వినే ఉంటారు. ఎందుకంటే వారి యొక్క ఎనాలిసిస్, పొలిటికల్ ఎనాలిసిస్ అన్నది నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఒక అంశాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎనాలిసిస్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ పక్షపాతంగా వారికి ప్రోలో మాట్లాడడం కాకుండా ఖచ్చితంగా అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడే వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు. సార్ వెల్కమ్ సార్, మీ యొక్క అమూల్యమైన సమయం ఇచ్చారు. మిషన్ నేను సైతం సమాజం కోసం ఆఫీస్కి విజిట్ చేయడము, డిస్కషన్ కోసం సమయం ఇవ్వడము నిజంగా చాలా సంతోషం సార్. కొన్ని విషయాలు మా వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలనే ఆలోచనతో, మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామనే ఆలోచనతో మనం ఈ మీటింగ్ ప్లాన్ చేశాము. సార్, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయో, మీరు కూడాను గతంలో ఆల్రెడీ ఎమ్మెల్సీగా మీరు 2 సార్లు గెలుపొందున్నారు, సేవలు అందించున్నారు, ఇప్పుడు కూడాను మీరు ఇండిపెండెంట్గా ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడున్న స్కోప్కి గతంలో మీరు ఎలక్షన్స్లో పోటీ చేసిన దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏం చూస్తున్నారు సార్ ప్రజల్లో? అంటే ఒకటి, ముందుగా మిమ్మల్ని అభినందించాలి షఫీ, ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ కావాలి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తర్వాత సంగతి. డెమోక్రసీ గెలవాలంటే ఎక్కువ మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొనాలి. ఓటింగ్లో పాల్గొనాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకున్న ప్రత్యేకత ఏంటంటే ఓటర్గా నమోదు కావాలి. ఓటర్గా ఎనీ గ్రాడ్యుయేట్ ఒక 2017 నవంబర్ 1 తర్వాత గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కారు. అంటే నవంబర్ 1, 2017 కన్నా ముందు గ్రాడ్యుయేట్ అయి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఎన్రోల్ కావచ్చు. మీరు ఎక్కడన్నా డిగ్రీ చేయొచ్చు, మీరు జనరల్ ఎలక్షన్లో ఎక్కడైనా ఓటర్ కావచ్చు, ఓటర్ కాకుండా కూడా ఉండవచ్చు. జనరల్ ఎలక్షన్ ఓటర్తో కూడా సంబంధం లేదు. ఉదాహరణకు హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నియోజకవర్గం అంటే ఈ మూడు ఉమ్మడి జిల్లాలు. అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ ఆర్డినరీ రెసిడెంట్గా ఉన్నా కూడా మీరు ఎన్రోల్ కావచ్చు. అందువల్ల మొదలు అత్యధిక మంది ఓటర్లు ఎన్రోల్ కావడం వల్ల డబ్బు ప్రభావాన్ని, అనేక రకాల అరాచక ప్రభావాల్ని మనము ఛేదించగలం. అందువల్ల ముందు ఓటర్లుగా నమోదు కావడం అనేది మనం ఓటర్లకు చెప్పాలి. తర్వాత వాళ్ళు నచ్చిన వ్యక్తిని ఓటు వేస్తారు, వాళ్ళు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు గెలుస్తారు. సో అందువల్ల ముందుగా ఈ కృషి, అంటే ఓటర్కు అవేర్నెస్ ఇవ్వడము, మీరు ఓటర్గా నమోదయ్యి ఇతరులకు నమోదు కమ్మని సమాజంలో ఒక స్థాయి ఉండి కొంత కొన్ని లక్షల మంది పైన ప్రభావం చూపుతున్న మీరు ముందుకు రావడాన్ని డెఫినెట్గా నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. ఇంకొక ముఖ్యమైన మీరు అడిగిన క్వశ్చన్, నేను 2007 ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా చేశాను. అంటే అప్పుడే కౌన్సిల్ రివైవ్ అయింది. అంటే మధ్యలో ఎన్టీ రామారావు టైంలో శాసన మండలి రద్దయి, తర్వాత పునరుద్ధరించబడింది. నేను మొదటిసారి పోటీ చేసేటప్పుడు 56 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. ఓకే, అన్ని రాజకీయ పార్టీలు ఓడించి 55 మంది అభ్యర్థులు ఓడించి నేను ఎమ్మెల్సీగా గెలిచాను. గ్రేట్ సార్, గ్రేట్ సక్సెస్. అది సక్సెస్, అది కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా. అవును, నా పైన కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క సింగిల్ అడ్వర్టైజ్మెంట్ పేపర్ లేయలే, సింగిల్ అడ్వర్టైజ్మెంట్. అంటే మిమ్మల్ని ఓడించాలని కోట్లు ఖర్చు పెట్టారు? కోట్లు ఖర్చు పెట్టారు, అందరికి తెలిసిన విషయం ఇది, ఓపెన్ ట్రూత్ ఫ్యాక్ట్ కదా. అయినా నేను ఇండిపెండెంట్గా గెలిచాను. 2009 మళ్ళీ గెలిచాను, ఎందుకంటే ఫస్ట్ టైం కనుక 2 ఇయర్స్ టర్మ్ వచ్చింది.
2015లో నేను చేయలేదు పోటీ. సో ఎందుకంటే మై యూనివర్సిటీ టీచర్గా నేను ప్రొఫెసర్గా ఉన్నాను, సో మై అకాడమిక్ లైఫ్ వాస్ కాలింగ్ మీ, సో ఐ లెఫ్ట్ ది కౌన్సిల్. సో ఇప్పుడు 2021లో పోటీ చేస్తున్నాను. ఇక మీరు అడిగిన పాయింట్ అప్పటికి ఇప్పటికీ ఏముంది మీ అవకాశాలు అన్నారు. అవును సార్. సో అవకాశాలు ఏమున్నాయి అనటానికి వ్యక్తిగతంగా నేను పోటీ చేసినాక నాకే అవకాశం ఉందంటాను అనను కాదు. కానీ మీరు నాగేశ్వర్ అనే క్యాండిడేట్గా కాకుండా ఒక ఆబ్జెక్టివ్ పొలిటికల్ అనలిస్ట్గా, అంటే ఒక రాజకీయాలని, ఎన్నికల్ని, అమెరికా నుంచి ఇండియా వరకు అనేక ఎన్నికల్ని జాగ్రత్తగా గమనించి పరిశీలించిన ఒక రాజకీయ పరిశీలకుడిగా చూస్తాను. నేను 2007, ఇవాళ 2020, 2007లో నాగేశ్వర్ అనే వ్యక్తి అప్పటి వరకు ఒక టీవీ ఛానల్స్లో రాజకీయపరమైన, ఆర్థికపరమైన, సామాజిక పరమైన అంశాలపైన విశ్లేషించే ఒక టీవీ విశ్లేషకుడు. దట్ వాజ్ మై స్టేటస్. ఆఫ్ కోర్స్ యూనివర్సిటీ ప్రొఫెసరు. ఓకే, 2020లో నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక టీవీ విశ్లేషకుడిగానే కాకుండా ఇవాళ లక్షలాది మంది తెలుగు ప్రజలు, అంటే సవినయంగా విత్ ఆల్ హ్యూమిలిటీ చెప్తున్నా, నేను గర్వంగా కాదు, ఇవాళ లక్షలాది మంది తెలుగు ప్రజలు ఉదయాన లేచే ముందు, రాత్రి నిద్రించే ముందు ఎప్పుడో ఒకసారి ఏ అంశం పైనైనా నాగేశ్వర్ ఏమన్నారు అని నాతో అంగీకరించని వారు కూడా, నాతో విభేదించే వారు కూడా నన్ను చూస్తారు. అంటే ఆ రకంగా లక్షలాది మందికి తెలిసిన వ్యక్తిని, నా సొంత యూట్యూబ్ ఛానల్లోనే 557,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్రతి నెల 1,00,000 వ్యూస్ ఉన్నాయి. సో ఇందులో కొన్ని లక్షల మంది ఇక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళు నాయి చూస్తున్నారు. ఇదొక, అంటే నా రీచ్ నా ప్రభావము 2007తో పోలిస్తే చాలా గణనీయంగా అనేక టైమ్స్ పెరిగింది, మామూలుగా పెరగడం కాదు. ఇంకా రెండవది అది, ఇది ఫ్యాక్చువల్ బేసిస్, ఎవరు రిపీడియట్ అంటే తిరస్కరించడానికి వీలు లేని ఫ్యాక్ట్ కదా అదైతే. సో ఇక రెండవది ఏంది, 8 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా చేసిన అనుభవము, నేపథ్యం ఉంది. సో ఈ 8 ఏళ్లలో అసలు ప్రత్యర్థులు కూడా వేలెత్తి చూపెట్టలేదు. ఇప్పటి వరకు ఎవరైనా నాగేశ్వర్ ఈ తప్పు చేశారని అన్నారా? బహుశా ఈ ఎలక్షన్ ప్రచారంలో కూడా అనరేమో. సో ఎన్నికల టైంలో అంటే దాని నమ్మకం ఉండదు ఎవరికి. సో ఇంతవరకు నేను 6 ఏళ్ళైంది ఎమ్మెల్సీ లేక, కానీ నాగేశ్వర్ అనే వ్యక్తి 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ తప్పు చేశారని ఒక్కరూ అనలేదు. తర్వాత అనేక వర్గాల ప్రజానీకపు సమస్యలపైన, హక్కులపైన 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా, ఆ తర్వాత 6 ఏళ్ళు మాజీ ఎమ్మెల్సీగా కూడా నేను ఈ ప్రాంత పట్టభద్రులకు చిరపరచుతుంది. సో అందువల్ల ఇక నాకు అదనంగా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి ఉన్న ఫ్యాక్టర్స్, ఇక నాకు వ్యతిరేకంగా ఉన్న ఫ్యాక్టర్ ఏమీ లేదు కదా. అప్పుడు ఇప్పుడు కూడా అన్ని పార్టీలు పోటీ. అంటే మిమ్మల్ని ఎంతమంది అయితే గుర్తిస్తారో దాదాపు వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్, అందరూ ఎడ్యుకేటెడే. గుర్తించిన వాళ్ళలో దాదాపు 95% అభిమానిస్తారు, ఆ మిగతా 5% కూడా నన్ను అభిమానించిన వాళ్ళు కూడా నేను ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటారు. వ్యక్తిగతంగా నా అభిప్రాయాలు అంగీకరించకపోవచ్చు, అది ఈ డెమోక్రసీలో అందరూ అన్ని అభిప్రాయాలు ఒప్పుకోవాలని లేదు కదా. కానీ ప్రజాప్రతినిధిగా నాగేశ్వర్ అనే వ్యక్తి ఉండాలని కోరుకునే వాళ్ళే ఉన్నారు కదా. అంటే మీలో ముఖ్యంగా అందరు ఇష్టపడే విషయం ఏంటంటే సార్, ఏ ఒక్క పార్టీని కూడా సమర్థించుకుంటూ వెళ్తే ఎప్పుడు సమర్థించుకుంటూ వెళ్ళరు, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం మీద సమర్థించడమా వ్యతిరేకించడమా ఉంటుంది, అంటే అంశాన్ని బేస్ చేసుకుని మాట్లాడతారు. కరెక్ట్, మీరన్నది నిజం. ఎందుకంటే ఒక పాత్రికేయుడిగా నా రోల్ ఏంటంటే, మీడియాకు మేము ఒక జర్నలిజం ప్రొఫెసర్గా నేను చెప్పేది ఏంటంటే, మీడియా 2 కీలకమైన ఫంక్షన్స్ను నిర్వహించాలి సమాజంలో. ఒక రకంగా చెప్పాలంటే 3 కీలకమైన ఫంక్షన్స్ నిర్వహించాలి. ఆ 3 నేను చేస్తున్నాను, ఎనీ మీడియా, అది మీరు నేను యూట్యూబ్లో మాట్లాడినా, టీవీలో మాట్లాడినా, పత్రికలో రాసినా, ఆ ఫంక్షన్స్ ఏంటంటే, ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి. 2 క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, అంటే వ్యవస్థల్ని ప్రశ్నించాలి. ఇది ఎవరన్నా అధికారంలో, ఈ పార్టీ ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి మన సంబంధం లేదు, సమస్యను ప్రజల దృక్పథం నుంచి ప్రశ్నించాలి. ఇక 3 సెట్టింగ్ అన్ ఎజెండా ఇన్ డిఫెన్స్ ఆఫ్ ద పీపుల్, అంటే ప్రజల పక్షాన ప్రజానుకూలమైన ఎజెండాను మనం క్రియేట్ చేయాలి. ఈ 3 పనులు పాత్రికేయుడిగా నేను నిరంతరం చేస్తున్నారు, అది మేము చూస్తున్నాం కూడాను, నిరంతరం చేస్తున్నాం. బహుశా తెలుగు టెలివిజన్ స్క్రీన్ పైన యాంకర్ల తర్వాత అత్యధిక కాలం కనబడ్డ వ్యక్తిని నేను అనుకుంటాను. అదే కాకుండా జాతీయ టీవీ ఛానల్, ఇంగ్లీష్ టీవీ ఛానల్లో కూడా ఇక్కడ నుంచి కనబడుతున్న విశ్లేషకుల్లో నేనే హైయెస్ట్ కనబడతాను. సో అందువల్ల నో ఫియర్ నో ఫేవర్, ఇట్ ఈస్ మై రైట్ టు క్వశ్చన్, ఇట్ ఈస్ మై డ్యూటీ టు క్వశ్చన్. మనిషికి ఉండే యొక్క బాధ్యత ఏంటంటే, ఏ సమాజంలోనైతే మేధావులు మీడియా ప్రశ్నించడం మానేస్తుందో ఆ సమాజం నష్టపోతుంది. అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను కనుక
మీరు అన్నట్లు ఏ ప్రభుత్వం ఉన్నదా, ఏ నాయకుడు ఉన్నదా, ఏ పార్టీ నాకు అనవసరమైన అంశం, ప్రజల పక్షాన నిలబడి ఇది రైటా రాంగ్ ఆలోచిస్తాను, రైట్ అని నాకు భావిస్తే చెప్తాను, రాంగ్ అని భావిస్తే చెప్పండి, నేనే న్యూట్రల్గా ఉంటాను. చాలామంది ఒక అభిప్రాయం, నేను న్యూట్రల్ కాదు, నేను తటస్థుని కాదు, నేను స్వతంత్రుని. ఇండిపెండెంట్ న్యూట్రాలిటీ తేడా ఏంటంటే న్యాయము అన్యాయము ఈ రెండింటి మధ్య నేను న్యూట్రల్గా ఉండలేను కదా, ధర్మము అధర్మం మధ్య న్యూట్రల్గా ఉండలేను కదా. మీరు ఖచ్చితంగా ప్రతి పాయింట్లో ఒక స్టాండ్ తీసుకుంటున్నారు, ఖచ్చితంగా ప్రజల వ్యూ పాయింట్లో ఆలోచించి స్టాండ్ తీసుకున్నారన్న విషయం చూసే వ్యక్తికి పరిశీలించే వ్యక్తికి అర్థమవుతుంది. ఆ స్టాండ్ తీసుకోవాలి కూడా, న్యూట్రల్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక బాధితుడు ఉంటాడు, బాధించిన వాడు ఉంటాడు, ఇద్దరి మధ్య నేను న్యూట్రల్గా ఎట్లుంటా? ఖచ్చితంగా బాధించిన వాడి పక్షాన్ని ఉంటా, నష్టపోతున్న పక్షాన్ని ఉంటా, ఇబ్బంది పడుతున్న ప్రజల పక్షాన్ని ఉంటా. సో అందువల్ల అందులో నాకేమీ మొహమాటం లేదు, నిర్మోహమాటంగా నేను ఒక స్టాండ్ తీసుకుంటాను. ఆ స్టాండ్ ఆబ్జెక్టివ్, నాట్ న్యూట్రల్. దేర్ ఇస్ డిఫరెంట్ బిట్వీన్ ఆబ్జెక్టివిటీ అండ్ న్యూట్రాలిటీ. నేను తటస్థుని కాదు, నేను స్వతంత్రుని, స్వతంత్రంగా నాకు రైట్ అనిపించిన దాన్ని నేను స్టాండ్ వైఖరి తీసుకుంటాను. అయితే సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అయినా దేశంలో అయినా కానీ ఏదైనా ఒక ప్రభుత్వానికి ఆ ప్రజలకి బ్లెస్సింగ్ ఏంటంటే అపోజిషన్ ఉండడం, అపోజిషన్లో ప్రశ్నించే ఒక గొంతు ఉండడము, ప్రశ్నించే ఒక శక్తి ఉండడము. సరే, మన విచారకరమైన విషయం అంటే మన కేంద్రంలో అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ అపోజిషన్ అనేది లేకుండా ఉంది ఈరోజు, స్ట్రాంగ్ వాయిస్ రేసేది. ఈరోజు ఆ పని మీడియా చేయాలి, మీడియా కూడా నిజంగా చెప్పాలంటే అంత బలంగా వారి యొక్క బాధ్యత నిర్వర్తించట్లేదు. మీరేదైతే ఇండిపెండెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఇండిపెండెంట్గా వాయిస్ రేస్ చేస్తున్నారో, ఇలాంటి గొంతులు నిజంగా లేవేమో అని చెప్పాలి. అలాంటి తరుణంలో మీరు నిలబడి ఇంత సూటిగా ప్రశ్నించడం, ప్రజల దగ్గరికి సరైన సందేశం తీసుకెళ్లడము నిజంగా గ్రేట్ అప్రిషియేటెడ్ సార్. ఈ విషయం అయితే చాలా నిజమేనండి. ఎందుకంటే ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట అన్నాడు నా గురించి, అంతరించి పోతున్న జాతి సార్ మీరు అని. అంటే అలాగే ఈ మీకు సంతోషంగా చెప్పగలిగేది ఏంటంటే, రాజమౌళి గారు ఆయన కరోనా టైంలో TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వీడియోలు చూస్తున్నాను అని చెప్పాడు. నేను రాజమౌళి గారి నుంచి రామ్ గోపాల్ వరకు సామాజిక స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి మీ వీడియోస్ చూస్తారు సార్, దీంట్లో డౌట్ లేదు, ఎందుకంటే సరైన విశ్లేషణ కావాలంటే ఒక ఇంటెలెక్చువల్ ఏం మాట్లాడుతున్నారో కావాలి కాబట్టి. నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇంటెలెక్చువల్ పర్సనాలిటీగా మీరు గొప్ప గుర్తింపు ప్రజల్లో ఉంది. అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్, అదేంటంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువగా అయిపోయింది. ప్రతి వ్యక్తి కూడా నాకేంటి అని ఆలోచించే స్వార్థములకు మానవులు వచ్చేసారు. ఆ స్వార్థాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వాలు కూడాను లేకపోతున్నటువంటి పార్టీలు అనగా డబ్బులు పనిచేసి ఎలక్షన్స్ గెలవటమే ఒకే ఒక నినాదంగా పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు హై కాంపిటీషన్ ఉండే ఈ తరుణంలో మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, ఈ డబ్బును ఎలా మీరు ఎదుర్కోబోతున్నారు? ఒకటి మీరు అన్నది నిజం, డబ్బు ప్రభావము ఎన్నికలపైన ఉన్నది. అంటే ఒక నమ్మకం ఒక ఆశ ఏంటంటే విద్యావంతులు కూడా అట్లీస్ట్ అమ్ముకోరు, తమ ఓటు నమ్ముకోరు, తమ ఆత్మాభిమానం నమ్ముకోరు, తమ ఆత్మగౌరవాన్ని నమ్ముకోరు, తమ వ్యక్తిత్వాన్ని అమ్ముకునేటువంటి నీచమైన స్థాయికి వాళ్ళ చదువు సంస్కారం ఒప్పుకోదు అని నా నమ్మకం. ఎందుకంటే పేదవాడు అసక్తతతో నిస్సహాయ స్థితిలో డబ్బులు తీసుకుంటే మనం తప్పని భావించినా అర్థం చేసుకోగలం, ఆ పేదవాని పట్ల సానుభూతి ఉండగలం. కానీ విద్యావంతుడే డబ్బు తీసుకున్న రోజు ఇక ఆ సమాజానికి చీడ పుట్టుకున్నట్టే. ఇక అంతకన్నా దుర్మార్గం ఏం లేదు, నీ చదువు నీకు నేర్పిన సంస్కారం అంతే అయితే ఏం చేయలేదు. అయితే ఒక లాభం ఏంటంటే ఇది విద్యావంతుల ఎన్నిక, పట్టభద్రులు ఎంతో కొంత ఆత్మాభిమాన ఆత్మగౌరవం ఉన్నటువంటి వారు. నేను 2007లో పోటీ చేసినప్పుడు కూడా నా పైన కోట్లు ఖర్చు పెట్టారు కానీ గెలవలేదు కదా, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు కానీ గెలవలేదు. అందువల్ల మీరు ఇప్పుడు 2021లో ఇంకెక్కువ ఖర్చు పెడతారు, ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పోటీ చేస్తున్నాయి, వాళ్ళకున్న సాధనా సంపత్తి చతురంగ బలాలు, వాళ్ళు సామధాన భేద దండోపాయాలు ప్రయోగించగలుగుతారు, అందులో అనుమానమే లేదు. వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు నేను తక్కువ అంచనా వేయలేదు. కానీ నా నమ్మకం ఏంటంటే విద్యావంతుల నిజాయితీ, విద్యావంతుల సంస్కారము ఖచ్చితంగా గెలిపిస్తుందన్న నమ్మకం ఒకటి. రెండవది ఏంటంటే కొంత గొప్ప కొంతమంది డబ్బులు తీసుకున్నాయి. ఈ మన సమాజంలో ఇంకో సిద్ధాంతం కూడా ఉంది. ఇంకో సిద్ధాంతం ఏంటంటే వాడు ఇచ్చేవాడు ఇస్తున్నప్పుడు వానికి ఎందుకు డబ్బులు మిగిలించాలి, వాడు అక్రమంగా సంపాదించిన డబ్బు కదా, వాడి అక్రమ డబ్బు వాని దగ్గర ఎందుకు ఉండాలి, వాడికి ఇస్తా అంటాడు తీసుకుంటాను, నేను ఓటేస్తే వాళ్ళకి ఓటేస్తాను. సో ఇది రెండవ రకమైన, ఇది విద్యావంతుల్లో కొంత సెక్షన్లు ఉండొచ్చు. అంటే డబ్బు తీసుకున్నా కూడా డబ్బు ఇచ్చిన వారికే ఓటేయాలని గ్యారంటీ లేదు. సో అందువల్ల డబ్బు ఇచ్చిన వాడు ఎందుకు ఇస్తున్నాడు, స్వార్థంతో ఇస్తున్నాడు, తన రాజకీయ లక్ష్యంతో ఇస్తున్నాడన్న సంగతి విద్యావంతులకు ఈజీగా అర్థం తెలుసు. అందువల్ల ఒకవేళ తీసుకున్న ఇవ్వరు. అయితే మీరు అన్నది పర్సనల్గా డబ్బు పంపకపోయినా ప్రచార హోరులో డబ్బు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే
మీకు ఉదాహరణకు పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. నాలాంటి వాడు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేడు, ఇవ్వదలుచుకోలేదు కూడా. ఎందుకు ఇవ్వలేడు అంటే ఒకరోజు ఇవ్వాలంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది. సో 2 లక్షలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నేను ఏం చేయాలి? నేను ఎందుకు నేను సంపాదించడానికి పోటీ చేయడం లేక మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి పట్టభద్రుడు కూడా. ఇప్పుడు 2 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ప్రజల కొరకు ఎందుకు పనిచేస్తాడు? తప్పు కూడా కాదు కదా, మనం ఇన్వెస్ట్ చేశాను కదా, పెట్టుబడి పెట్టాడు. అదే అదే కదా సార్, ఇప్పుడు విచారం ఏంటంటే ఇది పెట్టుబడి అని ఇది ఒక వ్యాపారం. ఇప్పుడు వాని దగ్గర వాళ్ళు ఖర్చు పెట్టాడు, ఖర్చు పెట్టిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ 2 లక్షల్లో సంపాదించుకోవాలి. ఇప్పుడు ఖర్చు పెట్టి సంపాదించుకోవాలి. అందుకొరకే నేను ఖర్చు పెట్టేది లేదు, సంపాదించేది లేదు. ఈ 2 క్లియర్. ఎక్కడన్నా మీ ఇప్పుడు నేను కూడా కొంత ప్రచారానికి ఖర్చు అవుతుంది కాదని నేను అనలేను, కానీ దానికి నా తరఫున నన్ను అభిమానించే వాళ్ళు పెట్టుకునే ఖర్చే తప్ప నేను అదనంగా పెట్టుకునేది లేదు. ఏ పేపర్లో భారీగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది లేదు, ఏ టీవీలో భారీగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేది లేదు. ఇక ఖర్చు అయ్యేది ఎక్కడ ఉంది? ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే ఖర్చులు పెట్టుకుని మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళే తమ ఏరియాలలో తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రతి బూత్లో ఆ 2-3 కిలోమీటర్ల రేడియస్లో వాళ్ళంతా వాళ్ళే కమిటీలుగా ఫామ్ అయి వాళ్ళంతా వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. అన్నిటికీ మించి ఇవాళ సోషల్ మీడియా వచ్చిన సమయంలో ఒక మేజర్ అడ్వాంటేజ్ షఫి ఏంటంటే డబ్బు ప్రభావం కంపారిటివ్లీ తగ్గింది. ఎందుకంటే ఇవాళ మీడియా పైన మీరు మొదట్లో మాట మంచి మాట చెప్పారు, మీడియా కూడా ప్రశ్నించే ధైర్యము సాహసం చేయలేకపోతే ప్రభుత్వాలు, అందువల్ల మీడియా విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకం అయిపోయింది. అంటే ఇప్పుడు మీడియాను చూసే వాళ్ళు కూడా ఇంగ్లీష్లో పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు. పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ చూస్తున్నారు. అంటే వాళ్ళకి అనుమానంగానే చూస్తున్నారు ఈ మీడియా ఇలా అని. సో అందువల్ల ప్రజలకు ఒక ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా ఉంది. ఈ సోషల్ మీడియా ద్వారా లక్షలాది మందికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశంలో బహుశా ఏ రాజకీయ పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నాతో పోటీ పడలేరు. ఇది వాస్తవం. నన్ను ఫాలో అయ్యే వాళ్ళే కాదు, నన్ను ఫాలో అయ్యి నేను మాట్లాడిన విషయాల్ని లక్షలాది మందికి తీసుకెళ్లేవారు చాలామంది ఉన్నారు. దీని ద్వారా కూడా అనేక లక్షల మందికి ఈ వీడియో రీచ్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను సార్. మీ యొక్క గెలుపుకి ఒక బలంగా ఈ వీడియో మారుతుందన్నది నా నమ్మకం కూడా. సో మీకు ఈ ఇంటర్వ్యూ వల్ల అదనంగా వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా వల్ల కొత్తగా వ్యూస్ వచ్చేది లేదు, సబ్స్క్రైబర్స్ వచ్చేది లేదు, అది నాకు కూడా తెలుసు. అయినా కూడా ఎందుకు ఒక విస్తృతమైన సామాజిక ప్రయోజనానికి మనం కృషి చేయాలని ఇలా చాలామంది ఇప్పుడు నేను మాట్లాడి షేర్ చేస్తూనే ఉంటాను. అందువల్ల అబద్ధాలు ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే షఫీ, ఈ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తాను. అవును సార్. ఇప్పుడు ఉదాహరణకు నాపై ఒక అబద్ధం, నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తాను. ఎందుకు తప్పుడు ప్రచారం అంటారంటే మీరు ఏ అంశంపై నేను ప్రశ్నించలేదో ఒక్కసారి ఉదాహరణ చెప్పండి చెప్పరు. కానీ ఈ ప్రచారాన్ని ఎవరు నమ్ముతారు? జనం నమ్ముతారా? ఎందుకంటే తెలియదు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉంది, ఎల్ఆర్ఎస్ పైన నేను వీడియో చేశాను, మీరు ఓపెన్ చేసి చూడండి, ఇప్పటికే 130,000 మంది చూశారు. మరి కదా నేను ప్రశ్నించినందు వాళ్ళకి తెలియదా? వీళ్ళు చెప్తే నమ్ముతారా? అంటే వాళ్ళకి తెలియదు కాదు సార్, తెలియదు కాదు, కావాలని చేస్తున్నాం. ఇప్పుడు నూతన రెవెన్యూ చట్టం, కేసీఆర్ రెవెన్యూ చట్టం వచ్చింది, దానిపైన 9 ప్రశ్నలు అని చెప్పి నేను క్వశ్చన్ రేజ్ చేశాను. 70,000 మంది 100,000 మంది చూశారు. తెలంగాణలో కరోనా పరీక్షల మీద ప్రశ్నించాను, తెలంగాణలో ఉపాధి నిరుద్యోగుల ఆక్రందన పైన ప్రశ్నించాను, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించాను, సన్నబియ్యం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించాను, ఇట్లా ప్రతి అంశం పైన ప్రశ్నించాను. అవి జనం చూస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ ఉపాధ్యాయుల ఉద్యోగుల సూటి కేసీఆర్కు లేక అని ఒక వీడియో పెట్టాను, ఇప్పటికో 45,000 మంది చూశారు. సో ఇది 45,000 మంది తెలంగాణలో దాదాపు సగం మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు చూశారు. నువ్వు కొత్తగా అబద్ధం చెప్తే ఎవరు నమ్ముతారు? నాగేశ్వర్ పైన. ఎందుకంటే నాగేశ్వర్ జీవితం అనేది తెరిచిన పుస్తకం. నేను ఏ అంశం పైన నా అభిప్రాయాన్ని దాచుకోలేదు, నేను దాచుకోవడానికి అవకాశం కూడా లేదు, వీలు కూడా లేదు. ఇప్పుడు ప్రతి అంశం పైన రోజు మాట్లాడేవాడు ఏం దాచుకుంటాడు చెప్పి? అసలు అవకాశం లేదు కదా. సో అందువల్ల నేనెవరో జనానికి తెలుసు, నేను నా అభిప్రాయాలేమో జనానికి తెలుసు. అందువల్ల ఇంకో కామెంటేటర్ వచ్చి నాగేశ్వర్ ఇట్లా నాగేశ్వర్ అట్లా అని చెప్పినా ఎవడు నమ్మడు. ఈయన చెప్పుకుంటే రోజులు చెప్పుకుంటారు, కానీ నమ్మడానికి ఎవడని ఉండాలి కదా. ఎందుకంటే జనానికి తెలుసు కదా నేను ఏం మాట్లాడుతున్నా, రోజు మాట్లాడుతున్నా. సార్ ఇప్పుడు ఒక విషయం సార్, అంటే ఒక ప్రశ్న ఏంటంటే ప్రజలకు కూడా తెలియాలన్న ఆలోచనతో అడుగుతున్నాను. మీరు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్సీగా అదే ప్రాంతంలో చేస్తున్నారు, మీరు ఎమ్మెల్సీగా 2 సార్లు సర్వీస్ ఇచ్చినప్పుడు మీ వల్ల జరిగిన లాభం ఏంటి సార్? మీరు పర్టికులర్ మీరు చేసిన లాభం ఏంటి? ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎమ్మెల్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, మనం అబద్ధాలు చెప్పకూడదు. సో ఎమ్మెల్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇది ఒకటి మనకు అర్థం కావాలి. అది నన్నే కాదు, ఏ ఎమ్మెల్సీని ప్రశ్న అడిగే ముందైనా ఒక విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఏంటంటే ఐఎమ్ నాట్ గవర్నమెంట్, నేనేం ఇదే రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో ఏర్పాటు చేయడానికి
ఎమ్మెల్సీ ఎన్నికలు జరగవు. ఎమ్మెల్సీకి ఉండే అవకాశం ఏంటి? ప్రజా సమస్యల్ని శాసన మండలి వేదికలో వినిపించాలి. పరిష్కారం అనేది ప్రజలపైన ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రజలు పోరాడిన స్థాయిని బట్టి, ప్రభుత్వాలు ఆ పోరాటాలకు విన్నదాన్ని బట్టి. సో ప్రజల పోరాటాలకు నాయకత్వం వహించాలి, ప్రజల పోరాటాల్లో భాగస్వామి కావాలి. అందువల్ల రెండు ఫంక్షన్స్ ఎమ్మెల్సీగా నేను సమర్థవంతంగా నిర్వహించానని నమ్ముతాను. మీరు ఏ వర్గం జనాన్ని అడగండి, వాళ్ళే చెప్తాను, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రెండు ఫంక్షన్స్ ఏంటి? ప్రజా సమస్యల్ని సమర్థవంతంగా శాసన మండలి వేదిక పైన వినిపించడం, ప్రజలు ఆ సమస్యల పైన పోరాడుతున్నప్పుడు వాళ్ళలో భాగమై వాళ్ళకి నాయకత్వం ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ పోరాటంలో భాగం కావడం. ఈ రెండు పనులు నేను ఎమ్మెల్సీగా ఉన్నా చేశాను, ఈవెన్ ఎమ్మెల్సీగా లేకపోయినా రెండో పని చేశాను. మొదటి పని చేయలేను, మొదటి పని నేను శాసన మండలి ఉంటేనే చేయగలను. ఇక శాసన మండలిలో ప్రజల సమస్యల్ని సమర్థవంతంగా ప్రజెంట్ చేయగలను అని ఆ విషయంలో నా సామర్థ్యాన్ని కానీ నిజాయితీని కానీ బహుశా తెలుగు ప్రజల్లో ఎవరూ శంకించరు, ఇంక్లూడింగ్ నాపై పోటీ చేసే వాళ్ళు కూడా శంకించరు. అయితే సార్, ఇక్కడ ఒక విషయం అయితే నేను స్పెసిఫిక్గా కూడా చెప్తాను. మరి స్పెసిఫిక్గా ఏం జరిగింది, ఉదాహరణ చెప్తాను మీకు. 2007 నుంచి 2015 నేను ఎమ్మెల్సీగా ఉన్నా. ఈ టైంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి నా లెక్క తీసేయండి. మీరే వెళ్ళి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడగ లెక్కలు తీయండి. 2007 నుంచి 2015 ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అనే వ్యక్తి పట్టభద్రులను రిప్రజెంట్ చేస్తున్న సమయంలో ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి? 2015 నుంచి 2021 వరకు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి? పోలికే లేదు కదా. నేనున్నప్పుడు ప్రతి ఇయర్లో రెండు మూడు నోటిఫికేషన్లు వచ్చేవి కదా. అయితే ఇది ప్రభుత్వం ఇవ్వలేదు, కేసీఆర్ ప్రభుత్వం, అది నిజం. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని అడగలేదన్నది కూడా నిజం కదా. కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు కరెక్ట్ నోటిఫికేషన్లు, దానికి మరి ఎమ్మెల్సీలు ఏం చేశారు? నిలదీయాలి కదా ప్రభుత్వాన్ని. నిలదీసిన ఉదాహరణలు ఏమన్నా చెప్పాలి కదా. సో నేను శాసన మండలి ఉంటే ఊరుకోనేవన్నా. సో ఇది మొదటిది, ఇది నిరుద్యోగుల సంబంధం. ఇక రెండవది, రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్లకు నేనున్నప్పుడు ఎంత జీతాలుండే, ఇప్పుడు ఎంత జీతాలుండే, మీరు ఎవరినన్నా పోయి అడగండి, ఒక 400 to 500% పెరిగాయి. నేనున్నప్పుడు GO3 తెప్పించాం పోరాడి. సో అలాగే ఇప్పుడు తెలంగాణ వచ్చాక కూడా నేను 10 months ఎమ్మెల్సీగా ఉన్నాను, అప్పుడు కూడా జీవో తేవటానికి నేను కారణమయ్యాను. మీరు ఏది కాంట్రాక్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏ కాంట్రాక్ట్ ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగి దగ్గరికైనా వెళ్ళి మీరు నాగేశ్వర్కు మీ జీవోలు రావడానికి ఏం కారణమో అని అడగండి, చెప్తారు వాళ్ళు. ఇక మూడవది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఎమ్మెల్సీగా ఉన్న టైంలో హెచ్ఆర్ఏ ఇంటి అద్ద 20% ఉండే. సో నేను A1 సిటీ కావాలని శాసన మండలిలో ఎవరికీ తెలియకముందు రైజ్ చేశాను. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఎవరు రైజ్ చేయలే. దానివల్ల A1 సిటీ వస్తే హెచ్ఆర్ఏ 30% వచ్చింది. మూడు, నాలుగు, నేను ఎమ్మెల్సీగా నా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి అన్ని బస్టాండ్లు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్లో ఉన్న అన్ని బస్టాండ్లో ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టించాను. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అందులో చాలా పనిచేయడం లేదు, నేను మళ్ళీ కొట్లాడి తెప్పియాలి. ఐదు, నేను ఎమ్మెల్సీ అయ్యే టైంకు రంగారెడ్డి జిల్లాలో 160 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఒక్క డిగ్రీ కాలేజీ లేదు. అప్పటికి 15 ఏళ్ళుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు పెట్టకూడదు అన్నది ప్రభుత్వ విధానం. సో దాన్ని ఆపేయించి రంగారెడ్డి జిల్లాలో 4 కాలేజీలే కాక రాష్ట్ర వ్యాప్తంగా 60-70 కాలేజీలు రావడానికి నేను కారణమయ్యాను. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైవేట్ ఉద్యోగుల కొరకు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల కొరకు సమగ్ర సామాజిక భద్రతా చట్టం కావాలని కొట్లాడాం, కానీ అది కాలేకపోయింది. కారణం ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగులను సంఘటితం చేయాలి. సో నాగేష్ ఒక ఎమ్మెల్సీ వల్లనే ఆకాశం ఊగిపడదు, భూమి దద్దరిల్లదు. ఎమ్మెల్సీ చేయగలిగింది ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడగలుగుతాడు, ప్రజల తరఫున పోరాడగలుగుతాడు. ఈవెన్ హోంగార్డుల జీతాలు పెరగడంలో కూడా నేనే కారణం. సో 200 రూపాయలు ఉన్నదాన్ని 300 రూపాయలు పెంచి కొట్లాడి పెంచిచ్చాను హోంగార్డ్ల జీతం. మున్సిపల్ స్వీపర్ల జీతాలు, వాళ్ళ నాకు హోటల్ గారు కదా, గ్రామ సేవకుల జీతాలు, అంగన్వాడీల జీతాలు, వీళ్ళందరి పెరుగుదలలో నేను ఒక పాత్రధారిని. కేవలం పట్టభద్రుల విషయంలోనే కాకుండా ప్రజలందరి విషయాల్లో మాట్లాడారు మీరు. అంటే ఎలక్ట్ అయ్యే చేసేవారు పట్టభద్రులు, కానీ ఎన్నికైన తర్వాత నీవు ప్రజాప్రతి ప్రజల పక్షాన మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ, అందులో విద్యావంతులకు అదన బాధ్యత ఉంటుంది. చదువు లేని, నోరు లేని మూగజీవుల పక్షాన నిలబడడం అనేది ఇది మరింత ఎక్కువ బాధ్యత. అవును, అందువల్ల విద్యావంతులు ఓటేయచ్చు, ఓటు వేసిన విద్యావంతుల పక్షాన నిలబడాలి. ఓటర్లే కానటువంటి నిర్భాగ్య జీవుల, అభాగ్య జీవుల, నిరుపేదల పక్షాన కూడా నిలబడాలి, అది కదా బాధ్యత అంటే. అవును సార్, ఇప్పుడు రావాల్సిన మార్పు ఏంటి అంటే సార్, ఓటు వేసేటప్పుడు నేను ఏ పార్టీకి ఓటేస్తున్నాను అన్న ఆలోచన పోవాలి. అసలు పార్టీలకు ఓట్లు వేసే తత్వం పోయి వ్యక్తిని చూసి, క్యాండిడేట్ని చూసి ఓటేసేటి ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు నిజమైన మార్పు వస్తుంది. 100% నిజం, అందులో ఎమ్మెల్సీ ఎన్నికలకు మరీ నిజం, చాలా అవసరం కూడా. ఎందుకంటే ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మారదు,
ఈ ఎన్నిక ద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రిగా పోకుంటా ఉండడు. కేసీఆర్ కేటీఆర్ ముఖ్యమంత్రి కాడు. ఈ ఎన్నిక ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. బండి సంజయ్ ముఖ్యమంత్రి కాడు. ఎల్ రమణ ముఖ్యమంత్రి కారు. వీళ్ళే కదా ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు. సో ఈ ఎన్నికల వల్ల ప్రధానమంత్రి ఎవరో నిర్ణయం జరగదు. ప్రైమ్ మినిస్టర్ కావడం కానీ కాకపోవడం కానీ ఉండదు. ఈ ఎన్నిక ద్వారా ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధమే లేనప్పుడు లేదు. ఇక రాజకీయ పార్టీలు ఎందుకు? ప్రభుత్వాలు ఏర్పాటు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఉండాలి కాదని అనను. కానీ ప్రభుత్వాల ఏర్పాటుతో సంబంధం లేని ఎన్నికలు ఇవి. ఇది పరోక్ష, ఇది పెద్దల సభ. పెద్దల సభ ఎందుకు పెట్టారు రాజ్యాంగ నిపుణులు అంటే, వివిధ రంగాల్లో నిష్ణాతులు వచ్చి ప్రభుత్వ విధానాన్ని నిష్కర్షగా విశ్లేషించి లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వ విధానాలే కాదు చట్టాలను పరిశీలించి పరీక్షించి పరిశోధించి సమాజానికి ప్రభుత్వానికి పాఠాలు చెప్పడానికి పంపించారు. సో ఇది కౌన్సిల్ రోల్. లేకపోతే మళ్ళీ ఇందులో కూడా అదే పార్టీల వాళ్ళకి ఆల్రెడీ సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యే. మాటలు చెప్పాలంటే సార్, ఈ ఎమ్మెల్సీ అనేది ఏదైతుందో దీంట్లో పొలిటికల్ పార్టీస్ ఏవి రాకుండా ఉండాలి. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రమే లేరు కూడా, వాస్తవంగా చాలా లేరు. ఈ మధ్యకాలం రాజకీయ పార్టీ ఏమైందంటే ఆఖరికి క్రికెట్ అసోసియేషన్లు కూడా ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు ఎంటర్ కాంది అని చెప్పండి, మీరు తాగుబోతుల సంఘం పెట్టండి, దానికి కూడా రాజకీయ పార్టీలు పోటీ పడతాయి. స్పోర్ట్స్ బాడీస్కు పోటీ పడుతున్న క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి ఏం సంబంధం అండి? సో దానికి కూడా పోతున్నారు కదా. సో అందువల్ల రాజకీయ పార్టీలకు ఆ రాజకీయ ఆకాంక్ష వాళ్ళకు మీకు ఒక హోదా. మీరు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక పెట్టండి, ఇండియన్ పొలిటీషియన్ విల్ కంటెస్ట్, ఇండియాలో ఉన్న కార్పొరేట్ కాలేజీలు కోచింగ్ ఇస్తాయి. మీరు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి, వీళ్ళు మనోళ్ళు కోచింగ్ ఇస్తారు. 1, 2, 3 ర్యాంక్ 1 అమెరికా ప్రెసిడెంట్, మా దగ్గర కోచింగ్ తీసుకున్నవాడే అయిండో అని చెప్పుకుంటారు. అందువల్ల ఈ రెండు చాలా సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉన్న క్రీచర్స్. ఒకటి కార్పొరేట్ కళాశాలలు, రెండు రాజకీయ నాయకులు. వీళ్ళు దేనికైనా సిద్ధమే. నేను అనే ప్రశ్న ఒకటే, మీ పార్టీ తరఫున ఎంపీలు ఉన్నారు, కొత్తగా ఎమ్మెల్సీ గెలిచి ఏం చేస్తారు చెప్పండి? మీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు కొత్తగా ఎమ్మెల్సీ గెలిచి ఏం చేస్తారు? వాళ్ళు చేయండి, ఎందుకు మీరు చేసేది నాకు చెప్పాలి కదా. అసలు ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించండి, ప్రశ్నిస్తారు. పాయింట్ మీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాలన్నప్పుడు ప్రభుత్వం తరఫున వచ్చిన వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు అంటే సార్, ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో 40 ఎమ్మెల్సీ సీట్స్ ఉన్నాయండి. దీంట్లో దాదాపుగా 14 ఎమ్మెల్సీని ఎన్నుకునేది ఎమ్మెల్యేసే. అంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల ద్వారానే దాదాపు అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారు. మీరు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి అర్థమయ్యడానికి మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. కౌన్సిల్లో 4 రకాలు ఉంటాయి. ఒకడు మొదలు అసెంబ్లీ ఎన్నుకునేవారు. అసెంబ్లీ ఎన్నుకునే వాళ్ళు ఎప్పుడైనా అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, అవకాశమే లేదు. రెండు స్థానిక సంస్థ 14 పర్సన్స్ రెండు స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల నుంచి కూడా ప్రధానంగా అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, లేదంటే ప్రతిపక్ష వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇక మూడవది నామినేటెడ్ వాళ్ళు ఎవరైనా అధికార పార్టీ అనుకూలరే నామినేట్ చేస్తారు. నాలుగవది గ్రాడ్యుయేట్స్, ఐదవది టీచర్స్. అంతే. అందువల్ల అవకాశం ఉన్నది మొత్తం తెలంగాణ శాసన మండలిలో 6 పోస్టులు మాత్రమే రాజకీయాలకు అతీతంగా పోటీ పడటానికి అవకాశం ఉంది. 3 గ్రాడ్యుయేట్లు, 3 టీచర్లు. అంతే. ఇందులో ఈ 6లో కూడా మళ్ళీ వాళ్ళే వస్తే వీళ్ళు చేసేది ఏమున్నాయి? మళ్ళీ అదే గోల కదా, అసెంబ్లీలో గోలే ఇక్కడ ఉంటుంది, కొత్త గోల ఏమున్నది? ఇవాళ అసెంబ్లీ చూడండి, పొద్దున్న లేస్తే టీవీ ఛానల్ చూడండి, ఉదయమైనా ఈవినింగ్ అయినా రాజకీయ పార్టీల నాయకులు వస్తారు. ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో తెలియదు. ఇక అరుచుకుంటూనే ఉంటారు, గోడ పెట్టుకుంటూనే ఉంటారు, గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఒక అంశాన్ని చదివి అధ్యయనం చేసేది లేదు, అధ్యయనం చేసినా చెప్పేది లేదు. సో ఈ రాజకీయ గోళ మళ్ళీ పెద్దల సభకు కూడా ఎందుకు? ట్రూ కాపీ అవుతుంది కదా. ఇప్పుడు అసెంబ్లీకి కౌన్సిల్ను ట్రూ కాపీగా మారుద్దామా, అసెంబ్లీకి కౌన్సిల్ను జిరాక్స్ కాపీగా మారుద్దామా, ఏదైనా కొత్త ధనాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దామా? కొత్త ధనాన్ని ఇంట్రొడ్యూస్ చేసడానికి ఉన్న ఏకైక అవకాశం గ్రాడ్యుయేట్స్కి, టీచర్స్కి. మిగతా మనకు అవకాశం కూడా లేదు, మనం ఏం చేసేది లేదు వాటిలో. అందువల్ల ఈ 6 సీట్లలోనైనా ఒక స్వతంత్ర ఇండిపెండెంట్ ఇంటెలెక్చువల్స్ను పంపిస్తే వీళ్ళు ఈ రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి ఒక నిష్కర్షగా ప్రభుత్వ విధానాల్ని చట్టాలని లోతుపాతుల్లోకి వెళ్ళి, రాజకీయ పనులు ఉండవు కదా, పార్టీ పనులు ఉండవు కనుక స్థూలం వాటిపైనే కేంద్రీకరించి స్టడీ చేసి ఒక మార్గదర్శకం ప్రజలకు, సమాజానికి, ప్రభుత్వానికి ఇవ్వగలుగుతారు. లేదంటే ఏముంటుంది, ఇప్పుడు ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి అది ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రతిపక్ష తరఫున గెలుస్తారు, అధికార పార్టీ ఏం చేసినా తప్పే అంటారు కదా, రైట్ అనలేరు కదా. అధికార పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ప్రభుత్వం ఏం చేసినా రైట్ అంటారు కదా, రాంగ్ అనరు కదా. సో వీళ్ళది వీళ్ళ ఆన్సర్లో ప్రీ డిటర్మైన్డ్ కదా. సో వాళ్ళకి దాని మంచి ఎదురులతో సంబంధం లేదు. అధికారంలో పార్టీకి చెందిన వాడైతే ఏం చేసినా తలుపుతారు,
ప్రతిపక్షం వాడు ఏం చేసినా అపోజ్ చేస్తారు. ఇవాళ ఆ రెండు ఇదెందుకు ఈ బైనరీ ఎందుకు అని నేను అనేది. దానికన్నా లెట్ అస్ క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్. అవకాశం ఉంది ఇక్కడే, అసెంబ్లీకి లేదు. ఇప్పుడు నాగేశ్వరం అనేవాడు కార్పొరేటర్ పోటీ చేసినా గెలవాడు. ఇంతదాకా ఇంకా సమాజ చైతన్యం పెరగలేదు. అందులో ఇండిపెండెంట్లు అసెంబ్లీకి పార్లమెంట్ గెలవరు. ఎందుకు గెలవరు అంటే ఇది ప్రభుత్వానికి ఏర్పాటు అయ్యటానికి ఎలక్షన్స్. ఒక ఇండిపెండెంట్ గెలిస్తే ఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని క్వశ్చన్ వస్తుంది. అందువల్ల ఎమ్మెల్యేలకు ఎంపీలకు వచ్చే వరకు ఎంత పలుకుబడి ఉన్నా పార్టీల తరఫున ఎందుకు గెలుస్తారంటే అది ప్రభుత్వాల ఏర్పాటుకు దోహదం చేసే ఎన్నికలు. కౌన్సిల్ ఎన్నికలు ప్రభుత్వాల ఏర్పాటుతో సంబంధం లేని ఎన్నికలు కదా. ఈ ఎన్నికలకు ఏమున్నది? ప్రజల సమస్యల్ని, వివిధ వర్గాల ప్రజల సమస్యల్ని కౌన్సిల్లో వినిపించడం. ఎవరు సమర్థవంతంగా వినిపిస్తారనుకుంటే వాళ్ళు కొట్టేయాలి. అంతే సార్, అంతే. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే వివరాలు మీరు చెప్తున్నారో, ప్రజలు ఒకటికి రెండు సార్లు వీటిని విని అర్థం చేసుకొని ఒక మార్పు ప్రజల్లో రావాలని ఖచ్చితంగా ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఉన్నటువంటి 40 MLC సీట్లలో కేవలము 6 మాత్రమే మన చేతుల్లో ఉన్నాయి. అది టీచర్ సంబంధించినటువంటి 3 MLCs అయితే, గ్రాడ్యుయేట్ ఎంఎల్సీస్ 3. ఇవి కూడా మనం గెలిపించుకోకపోతే సరైన వ్యక్తిని ఇంకా ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు, వచ్చేటువంటి పాలసీస్ మీద మాట్లాడే వారు ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ ఎంతమంది అయితే మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో, మరి అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నుండి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఓటర్ని నమోదు చేసుకొని వారి ఓటు సద్వినియోగం చేసుకోవాలి. ఓటేసేటప్పుడు పార్టీని ఏమాత్రం చూడకూడదు, క్యాండిడేట్ని మాత్రమే చూడాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నుంచి వారు ఒక కంటెస్ట్ చేస్తున్నారు. నా యొక్క స్పెషల్ అప్పీల్ ఏంటంటే మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. పార్టీని చూడకుండా క్యాండిడేట్ని ఎవరైతే మన గొంతుగా మాట్లాడగలుగుతారో, ప్రజల పక్షాన్ని నిలబడతారో, అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మచ్ సార్, థ్యాంక్ యూ మీకు వాల్యుబుల్ టైం మీరు ఇచ్చినందుకు.